హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గణపతి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. గణపతికి సంబంధించి ప్రతి చిన్న విషయం ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడిస్తుంది. వినాయకుడి ముందు కొబ్బరికాయ ఎందుకు కొడతారు అనే దానికి ఒక కథ ఉంది. ఒకనాడు గణపతి నీ తలను బలి ఇవ్వవలసిందిగా తండ్రి అయిన పరమేశ్వరుణ్ణి అడిగాడు. దానికి బదులుగా శంకరుడు మూడు కన్నులున్న కొబ్బరికాయను సృష్టించాడు. శంకరుడికి మూడు కళ్ళు కదా, అతని తల బదులుగా కొబ్బరికాయను కొడతాం. ఇక కొబ్బరికాయ వెనుక ఇంకో కథ కూడా ఉంది. ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి భూమిపైకి వచ్చాడు. అప్పుడు లక్ష్మీదేవి తనతో పాటు కామధేనువుని, అలాగే కొబ్బరి చెట్టును కూడా భూమి మీదకి తీసుకువచ్చిందని చెప్తారు. ఇక పురాతన కాలంలో మానవులను జంతువులను బలిచ్చే సాంప్రదాయం ఉంది. దానికి బదులుగా కొబ్బరికాయను కొట్టడం ప్రారంభించారని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే కొబ్బరికాయ మనిషి పుర్రెను పోలి ఉంటుంది, అలాగే దాని చుట్టూ ఉన్న పీచు మనిషి వెంట్రుకల్లా ఉంటుంది. ఈ కారణంగా జంతువులను లేదా మనుషులను బలివ్వడానికి బదులుగా కొబ్బరికాయని కొట్టడం ప్రారంభించారు అని చెబుతారు. అలాగే కొబ్బరికాయ బద్దలై అందులో నుంచి అమృతం అంటే నీరు బయటికి వస్తుంది. ఇలా బద్దలు కొట్టడం మన అహంకారాన్ని బద్దలు కొట్టడం లాంటిదే. ఇక గణపతి ఎదురుగా చెవులు పట్టుకొని గుంజీలు తీస్తూ ఉంటారు ఎందుకు? దీనికి ఒక చమత్కారమైన కథ ఉంది. ఒకసారి వినాయకుడు లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి వైకుంఠం వెళ్ళాడు. ఒక రకంగా చెప్పాలంటే నారాయణుడు పార్వతీమాతకు అన్నయ్య. అలా చూసుకున్నట్లయితే గణపతికి విష్ణుమూర్తి మేనమామ. ఇలా ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు సంభాషణల మధ్యలో గణపతి ఆడుతూ శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని మింగేశాడు. ఇక శ్రీ మహావిష్ణువుకు శంఖ చక్రాలు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఇక సుదర్శన చక్రం కోసం విష్ణుమూర్తి అమ్మవారు ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. చివరకు శ్రీ మహావిష్ణువుకు ఒక ఉపాయం వచ్చింది. దాని ప్రకారం ఇంద్రుడు మరియు ఇతర దేవతలతో చెవులు పట్టుకొని గుంజీలు తీయమని ఆదేశించాడు. అలా అందరూ కలిసి గుంజీలు తీయటం వల్ల గణపతి నవ్వాపుకోలేక పకపక నవ్వాడు. అలా నవ్వటం వల్ల సుదర్శన చక్రం బయటికి వచ్చింది. ఇక భక్తులు కూడా తమ కష్టాల నుండి బయటపడేయమని గణపతి ఎదురుగా రెండు చెవులు పట్టుకొని గుంజీలు తీస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు తులసి గురించి తెలుసుకుందాం. అక్షింతలతో విష్ణుమూర్తికి, తులసీదళాలతో గణపతికి పూజ చేయకూడదని నియమం. తులసీదళాలను గణపతికి వాడకపోవడానికి పురాణాల్లో ఒక కథ ప్రచారంలో ఉంది. ధర్మధ్వజునికి విష్ణువు అంశ వల్ల కలిగిన సంతానమే తులసి. ఈమె గంగానది తీరంలో విహరిస్తున్నప్పుడు అటుగా వచ్చిన గణపతిని చూసి మోహిస్తుంది. తనను వివాహం చేసుకోమని గణపతిని అడుగుతుంది. అందుకు వినాయకుడు ఒప్పుకోకపోవడంతో దీర్ఘకాలం బ్రహ్మచారిగానే ఉండిపోమ్మని గణపతిని శపిస్తుంది తులసి. రాక్షసునికి జీవితాంతం బందీగా ఉండిపోమ్మని ప్రతిశాపం ఇస్తాడు వినాయకుడు. అయితే ఆ శాపాన్ని భరించలేనని తులసి వేడుకోగా విష్ణుమూర్తి వలన విమోచనం పొంది తులసీ వృక్షంగా అవతరిస్తావని అనుగ్రహిస్తాడు. ఆ తరువాత తులసి బ్రహ్మదేవుని వరంతో శంఖచూడుడనే రాక్షసుణ్ణి వివాహమాడుతుంది. కృష్ణ కవచం ఉందనే గర్వంతో దేవతలందరినీ అతడు బాధిస్తుంటాడు. తులసీదేవి పాతివ్రత్య మహిమతో అతన్నెవరూ జయించలేకపోతారు. వినాయకుడి సహాయంతో అమ్మ పాతివ్రత్యానికి భంగం వాటిల్లేలా చేసి రాక్షసుడిని సంహరిస్తాడు విష్ణువు. తరువాత శ్రీహరి వరంతో తులసి మొక్కగా అవతరిస్తుంది. తన పాతివ్రత్యం భంగం చేయడానికి సహకరించిన గణపతిని శిరసు లేకుండుగాక అని తులసి శపిస్తుంది. తనను శపించిందన్న కోపంతో తులసి సాన్నిహిత్యాన్ని సహించనని చెబుతాడు గణపతి. వినాయక చవితి రోజు మాత్రం మినహాయింపు ఉందని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతుంది. అందుకే వినాయక చవితి రోజు మినహా మరే రోజు వినాయకుడికి తులసిని సమర్పించరు. గణపతి మరియు షణ్ముఖుడు ఎవరు పెద్దవారు? స్కందాగ్రజయ నమః అనే ఆధారం తప్ప కుమారస్వామి వినాయకుడి తమ్ముడు అని చెప్పడానికి వేరే ఆధారాలేమైనా ఉన్నాయా అని చూస్తే శివపురాణం మరియు ఇతర పురాణాలు ఈ విషయంలో ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. శివుడు మరియు సతీదేవులకు పుత్రులు ఎవరు ఉన్నట్లు చెప్పబడలేదు. సతీదేవి దేహత్యాగం చేసిన తరువాత శివునికి పుట్టే ఔరస పుత్రుడు అంటే ధర్మపత్ని అందు పుట్టిన పుత్రుని ద్వారానే సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు వంటి రాక్షసుల వద సాధ్యమవుతుందని దేవతలందరూ నిర్ణయించి పార్వతీ శివుణ్ణి వివాహం చేసుకునేలా ప్రేరేపించారు. వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ పార్వతీపుత్రులుగానే చెప్పబడ్డారు. వీళ్ళిద్దరిలో పెద్దవారు ఎవరు అనే దానికి దేవతల సేననాయకుడు కాగలవాడు, రాక్షస సంహారార్థం జన్మించిన కుమారస్వామి ముందుగా పుట్టి ఉంటే పార్వతీదేవి నలుగుతో వినాయకుణ్ణి తయారు చేసుకుని కాపలా పెట్టుకోవలసిన పని ఏముంటుంది? కుమారస్వామినే కాపలా పెట్టుకునేది కదా. కాబట్టి శివపార్వతుల వివాహానంతరం కుమారస్వామి జననానికి ముందే పార్వతీదేవి వినాయకుణ్ణి తయారు చేయటం జరిగింది. ఆ తరువాత కాలంలోనే కుమారస్వామి జననం సంభవించింది. ఇక బ్రహ్మచారి అయిన గణపతికి భార్యలు ఏంటి? ఇక్కడ గణపతి అనే కాదు, ఇతర దేవతల భార్యలు అనే విషయం గురించి మనం లోతుగా ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఏంటి అంటే, దేవతలకు ఉండే శక్తినే మనం వారి భార్యగా చూస్తున్నాం.
ఉదాహరణకు విష్ణుమూర్తి యొక్క శక్తి పేరు లక్ష్మి, అందుకే నారాయణుణ్ణి లక్ష్మీనారాయణుడని అంటున్నాం. పరమాత్మ ఈశ్వరుడు అంతే, ఆ శక్తి పేరు ఈశ్వరి. ఇలా ప్రతి దేవతకు శక్తి భార్యగా ఉంటుంది. గణపతి వివాహ విషయానికి వస్తే కొంతమంది గణపతి బ్రహ్మచారి అని అంటారు, ఇంకొంతమంది గణపతికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారని చెబుతారు. ఇవే కాకుండా గణపతికి విభిన్న రూపాలు ఉన్నాయి. అవి కొన్ని విద్యా గణపతి, బుద్ధి గణపతి, సిద్ధి గణపతి, లక్ష్మీ గణపతి, సరస్వతీ గణపతి అని. ఇక వేదాలలో గణపతిని మేధస్సు కోసం ప్రార్థిస్తారు. మంచి బుద్ధి వల్ల మనిషికి వేద విద్య లేదా వేద జ్ఞానం కలుగుతుంది. వేదం సరస్వతి స్వరూపం, అంటే సిద్ధి స్వరూపం. కాబట్టి సిద్ధి ప్రసాదకుడు, రక్షకుడు, పోషకుడు అగ్నిస్వరూపమైన యజ్ఞేశ్వర గణపతి. ఇక ఇక్కడ బుద్ధి అంటే సమృద్ధి, అంటే చక్కగా పెరగటం అనే అర్థం. దీనినే మనం లక్ష్మి అంటున్నాం. అంటే ఇక్కడ సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు గణపతి యొక్క అభౌతిక శక్తులు అనే అర్థం. సిద్ధి అంటే అకాంప్లిష్మెంట్, బుద్ధి అంటే ఇంటెలిజెన్స్. అలాగే వినాయకుడికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు, వారు క్షేముడు, లాభుడు. గణపతికి సిద్ధి బుద్ధితో వివాహం జరిగిన కొంతకాలానికి గణపతికి సిద్ధి వల్ల లోకానికి ఆనందాన్ని కలిగించే క్షేముడు, బుద్ధి వలన లోకంలో ప్రతి ఒక్కరికి ఇష్టమైన లాభుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. వేదాలలో గణపతిని అగ్ని రూపంగా పేర్కొన్నారు. అగ్నియే యజ్ఞం, యజ్ఞం నుండి మేఘం, మేఘం నుండి వర్షం, వర్షం నుండి అన్నం, అన్నం నుండి ప్రజోత్పత్తి, అంటే ప్రజల పుట్టుక, పాలన, పోషణ జరుగుతుంది. ఇక్కడ యజ్ఞాన్నే ప్రజాపతి అని కూడా అంటారు. ఆ ప్రజాపతి కుమార్తెలే సిద్ధి బుద్ధి. అంటే ఇక్కడ అగ్ని లేదా గణపతికి ప్రజాపతి లేదా యజ్ఞం వల్ల కలిగిన సిద్ధి బుద్ధి అనే అభౌతిక శక్తుల వల్ల ఈ లోకంలోని ప్రజలు క్షేమంగా అష్టైశ్వర్యాలతో లాభంగా జీవిస్తారు. ఇదే గణపతి పుత్రుల యొక్క రహస్యం. ఇక ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే గణేశునికి ఒక కూతురు కూడా ఉంది. గణపతికి కూతురా అనే అనుమానం రావచ్చు. ఇంతకు ముందు గణేశుడికి ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి అని చెప్పుకున్నాం. సిద్ధి బుద్ధి అంటే సరస్వతి లక్ష్మి, అంటే విద్య ఐశ్వర్యం. ఎక్కడైతే విద్య ఐశ్వర్యం సమృద్ధిగా ఉంటాయో అక్కడి వారు క్షేమంగా, వీటి వల్ల వచ్చిన లాభంతో ఆనందంగా ఉంటారు. అంటే సుఖశాంతులతో సంతోషంగా జీవిస్తారు. ఈ సుఖశాంతులే సంతోషి మాత, ఈమె సంతృప్తి దేవత. ఇదే గణపతి కూతురు రహస్యం. ఇంతకు ముందు అగ్నియే యజ్ఞం, యజ్ఞం నుండి మేఘం, మేఘం నుండి వర్షం, వర్షం నుండి అన్నం, అన్నం నుండి ప్రజోత్పత్తి, అంటే ప్రజల పుట్టుక, పాలన, పోషణ జరుగుతుందని తెలుసుకున్నాం. ఎక్కడైతే యజ్ఞయాగాలకు కొరత ఉండదో అక్కడి ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా జీవిస్తారు. ఈ యజ్ఞయాగాల ఫలమే సంతోషి మాత. యజ్ఞయాగాల వల్ల అక్కడ పాడి పంటలకు లోటు ఉండదు. ఆ పాడి పంటలు అమ్మగా వచ్చిన లాభంతో ప్రజలు క్షేమంగా జీవిస్తారు. ఇదే గణపతి యొక్క కుటుంబ రహస్యం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీరు కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తూ, ఈ వీడియోలో మేము ఎక్కడైనా పొరపాటు చేసినట్లయితే క్షమించి దానిని మా దృష్టికి తీసుకురండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై శ్రీరామ్.